తీరి ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ప్రాబ్లమెటిక్ తక్కువ చేయాలి మార్క్స్ ఎక్కువ రావాలనుకుంటారు సో అందుకేంటంటే ఇది తీరి చదివే వాళ్ళకి ప్రాబ్లమెటిక్ చదివే వాళ్ళకి ఇద్దరికి కూడా బాగుండే విధంగా నేను ఒక ప్రాబ్లం చెప్పడం జరుగుతుంది అది కూడా ఏంటంటే వన్లో యూనిట్ ఫోర్లో ఒకే ఒక ప్రాబ్లం సాల్వ్ చేస్తాం చాలామందికి ఏంటంటే మనం తక్కువ ప్రాబ్లం సాల్వ్ చేయాలి ఎక్కువ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగల సత్తా వాళ్ళకి రావాలనుకుంటారు సో దానికోసమే మనం ఇప్పుడు ఒకే ఒక ప్రాబ్లం సాల్వ్ చేస్తాం సో ఈ ఒక్క ప్రాబ్లం మనం సాల్వ్ చేయగలిగితే మనం ఈ యూనిట్లో ఉన్న మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయవచ్చు సో దానిలోనే ఈ ప్రాబ్లం డట్ అస్ దిస్ వన్ ద ఫాలోయింగ్ సీ దిస్ వన్

సింగిల్ సిలిండర్ అంటే కే ఈజ్ ఈక్వల్ టు వన్ అని ఇక్కడ చూడు ఈ పాపం సైన్ చూసుకుంటే ఇక్కడ చూడు ఫోర్ స్ట్రోక్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ బై టూ అంటే సింగిల్ సిలిండర్ మీన్స్ ఇక్కడ చూడు ఫోర్ అంటే ఏం చెప్పాను ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ బై టూ మనకి ఇక్కడ ప్రాబ్లంలో స్పీడ్ వాల్యూ ఇక్కడ చూడండి టూ హండ్రెడ్ ఆర్టీఎమ్ ఇచ్చాడు సో టూ హండ్రెడ్ ఇచ్చేం చేయాలి మనం ఎన్ ఇజ్క్వల్ టు ఎన్ బై టూ వేసుకుంటే మనకి హండ్రెడ్ వస్తుంది నెక్స్ట్ చూడండి సింగిల్ సిలిండర్ అన్నాడు సింగిల్ సిలిండర్ అంటే ఇక్కడ చూడు కే ఇజ్వల్ టు వన్ సింగిల్ సిలిండర్ డ్యూరింగ్ ఆఫ్ ట్రయల్ ఈజ్ థర్టీ మినిట్స్ థర్టీ మినిట్స్ అంటే ఇక్కడ టైం ఇచ్చాడు అన్నమాట టైం అంతా థర్టీ మినిట్స్ అది థర్టీ మినిట్స్లో ఉంది కాబట్టి మనం ఏం ఇస్తాం థర్టీ బై సిక్స్టీ అని అవర్లో మార్చుకున్నాం దీన్ని ఇక్కడ చూసుకో ఇక్కడ చూడు నెక్స్ట్ ఏమంటాడు ఆయిల్ కన్జంప్షన్ ఈజ్ ఫోర్ లీటర్స్ దట్ మీన్స్ మాస్ ఆఫ్ ఫ్యూయిల్ ఇక్కడ చూడు మాస్ ఆఫ్ ఫ్యూల్ ఫోర్ లీటర్స్ మనం ఏం చేస్తున్నాం అంటే మనం దాన్ని మీటర్ క్యూబ్లో మార్చుకున్నాం అంటే ఒక లీటర్ అంటే టెన్ ఫోర్ మైనస్ త్రీ మీటర్ క్యూబ్ అదేవిధంగా నెక్స్ట్ ఏమన్నాడు సివి ఆఫ్ ద ఆయిల్ ఈస్ ఫార్టీ త్రీ మెగా మెగాజౌల్ ఫర్ కేజీ ఇవి చూడు ఇక్కడ రాశాను సివి అంటే ఫార్టీ త్రీ మెగా జోబుల్లో ఉంది దాన్ని మనం కిలో జోబులో మార్చుకున్నాము నెక్స్ట్ స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ఈజ్ పాయింట్ ఎయిట్ ఇచ్చాడు అంటే స్పెసిఫిక్ గ్రావిటీ పాయింట్ ఎయిట్ ఉంటాం ఏం చేయాలి మనం దాన్ని ఇంటూ థౌజండ్ వేస్తే అది డెన్సిటీగా మారుతుంది నెక్స్ట్ ఏమన్నాడు యావరేజ్ ఏరియా ఆఫ్ ద ఇండికేటెడ్ డయాగ్రామ్ ఇజుకల్ ఎయిట్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్ స్కేర్ అప్పుడు ఏం చేయాలి మనం దాన్ని ఏడీ అంటారు దాన్ని ఏడీ అంతా ఎయిట్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్కి ఇచ్చాడు అదేవిధంగా లెంత్ ఆఫ్ ఇండికే ఇండికేటర్ డయాగ్రామ్ ఎయిట్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఇచ్చాడు అప్పుడు ఎల్డీ అంటే ఎయిట్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ నెక్స్ట్ స్ప్రింగ్ కాన్స్టెంట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ బార్ పర్ సెంటీమీటర్ ఇచ్చాడు అంటే క్యాప్లెస్ అని తీసుకున్నాం నెక్స్ట్ బ్రేక్ లోడ్ వన్ ఫిఫ్టీ కేజీ ఇచ్చాడు బ్రేక్ లోడ్ మనము కేజీలో ఉంది కాబట్టి దాన్ని మాస్ అనుకున్నాము వన్ ఫిఫ్టీ కేజీ అనుకున్నాం నెక్స్ట్ స్ప్రింగ్ బ్యాలెన్స్ రీడింగ్ ఒకసారి ఇక్కడ మాస్ వన్ ఫిఫ్టీ కేజీ ఇచ్చాడు కదా సో మనం ఈ మాస్ ఏం చేస్తామంటే ఇంటూ నైన్ పాయింట్ ఎయిట్ వన్ ఏసీ నోట్లలో మార్చుకున్నాం ఓకే సో ఆ విధంగా మనం చేసుకుంటాం నెక్స్ట్ మనకు ఏమి ఇచ్చాడు దీనిలో ఎస్ ఇచ్చాడు చూడండి స్ప్రింగ్ బ్యాలెన్స్ రీడింగ్ దీన్ని మనం స్మాల్ ఎస్ అనుకుంటాం ట్వంటీ కేజీ ఇచ్చాడు సో దీన్ని కూడా మనం ఏం చేస్తాం న్యూటన్లో మార్చుకున్నాం నెక్స్ట్ ఏమన్నాడు ఎఫెక్టివ్ బ్రేక్ వీల్ డయామీటర్ వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ అంటే క్యాపిటల్ ఇచ్చాడు ఎంత వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ నెక్స్ట్ ఏమి ఇచ్చాడు స్పీడు టూ హండ్రెడ్ ఆర్పిఎం ఇచ్చాడు అంటే క్యాపిటల్ అని టూ హండ్రెడ్ ఆర్పిఎం నెక్స్ట్ సిలిండర్ డయా దీన్ని స్మాల్ అనుకుంటాం థర్టీ సెంటీమీటర్స్ ఇచ్చాడు నెక్స్ట్ స్ట్రోక్ ఫోర్ పాయింట్ ఫైవ్ సారీ ఫోర్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ సారీ ఫార్టీ ఫైవ్ సెంటీమీటర్స్ ఇచ్చాడు స్ట్రోక్ అంటే ఎల్ పాయింట్ ఫోర్ ఫైవ్ మీటర్స్ నెక్స్ట్ ఏమన్నాడు ఎండబ్ల్యూ అంటే ఇది జాకెట్ కూలింగ్ వాటర్ టెన్ కేజీ పర్ మినిట్ ఇచ్చాడు అలాగే రైజ్ ఆఫ్ టెంపరేచర్ ఇచ్చాడు ఈ రెండు మనకు అవసరం లేదు ఓకే మనకి ప్రాబ్లం ఏమవుతుందంటే ఫైండ్ అవుట్ ద సి ప్రాబ్లం దిస్ ప్రాబ్లం ఈజ్ ఆస్కింగ్ ఫైండ్ అవుట్ ద క్యాలిక్యులేట్ ఐపీ నెక్స్ట్ టార్క్ అడుగుతున్నాడు నెక్స్ట్ ఏమంటున్నాడు ఐపీ అన్నాడు ఐపీ అంటే ఇండికేట్ పవర్ నెక్స్ట్ టార్క్ అంటే బ్రేక్ టార్క్ మనం క్యాపిటల్ టీ అనుకుంటాం నెక్స్ట్ థర్డ్ వన్ ఇక్కడ చూడు సో బీపీ అంటే మనకేంటి బ్రేక్ పవర్ థర్డ్ వన్ బ్రేక్ పవర్ మనం దాన్ని సో చూడగడు బీపీ బ్రేక్ పవర్ నెక్స్ట్ ఫోర్త్ వన్ ఫ్రిక్షనల్ పవర్ ఫ్రెక్షనల్ పవర్ అంటే ఎఫ్వి నెక్స్ట్ ఫైవ్ మెకానికల్ ఎఫిషియన్సీ అలాగే సిక్స్త్ బిఎస్ఎఫ్సీ కావాలి ఇక్కడ చూడవచ్చు సైడ్ని చూడండి సో ఐపీ ఎండిక ఎండికడి పవరు నెక్స్ట్ టార్క్ అడిగాడు నెక్స్ట్ బ్రేక్ పవర్ అలాగే ఫ్రిక్షనల్ పవరు నెక్స్ట్ మెకానికల్ ఎఫిషియన్సీ అడిగాడు నెక్స్ట్ సిక్స్త్ ఏమంటున్నాడు బిఎస్ఎఫ్సీ ఇక్కడ చూడండి సిక్స్ పాయింట్ బిఎస్ఎఫ్సి అంటే బ్రేక్ స్పెసిఫిక్ ఫ్యూల్ కన్జంప్షన్ సెవెంత్ ఐఎస్ఎఫ్సి ఇండికేటెడ్ స్పెసిఫిక్ ఫ్యూల్ కన్జంప్షన్ అలాగే ఎయిత్ వన్ ఇండికేటెడ్ థర్మల్ ఎఫిషియన్సీ ఇక్కడ చూడండి ఎయిత్ ఇండికేటెడ్ థర్మల్ ఎఫిషియన్సీ అలాగే నైన్త్ బ్రేక్ థర్మల్ ఎఫిషియన్సీ టెన్ ఐఎంఈపీ లెవెన్ బిఎంఈపి అంటే ఇండికేటెడ్ మెకా ఇండికేటెడ్ మెకానికల్ సారీ ఇండికేటెడ్ మీన్ ఎఫెక్టివ్ ప్రెజర్ అలాగే బిఎంఈపి అంటే బ్రేక్ మీన్ ఎఫెక్టివ్ ప్రెజర్ అండ్ ట్వెల్త్ ఏమైనా కూడా స్టాండర్డ్ ఎఫిషియన్సీ అలాగే థర్టీన్త్ ఏమంటాడు రిలేటివ్ ఎఫిషన్సీ ఆన్ ఐపీ అండ్ బీపీ బేసిస్ సో అది ఇంకా మనకి నెక్స్ట్ ఏమి అడిగాడు రిలేటివ్ ఎఫిషన్సీ ఆడగడం జరిగింది సో ఇది వాడుచిన ప్రాబ్లం అనమాట సో ఇప్పుడు ఈ ప్రాబ్లం మనం ఎలా సాల్వ్ చేయదనో చూద్దాం ఓకే సో లెటర్సీ ఫస్ట్ వన్ యు ఫైండ్ ద ఐపి ఐపీ మీన్స్ ఇండికేటెడ్ పవర్ సో ఇన్ దిస్ ద ఫస్ట్ వన్ యూ యు ఫైండ్ అవుట్ ద ఇండికేటెడ్ పవర్ యూ నో ఫార్ములా ప్లాంక్ బై సిక్స్టీ Where P is equal to E C here. Where C is equal to C here in this one. I M E P or independent mean effective result that is A D by L D into S. So in this is already given the A D and L D here. You can substitute directly ad ld and S value here also. So then you will get automatically.

నెక్స్ట్ ఏం కావాలి ఏ ఏరియా ఫైవ్ డే స్కెల్ బై ఫోర్ ఎన్ అంటే చెప్పిన ఆల్రెడీ ఎన్ బై టూ కే అంటే సింగిల్ సిలిండర్ ఓకే దాని మీరు ఇక్కడ చూడండి ఒకసారి ఎల్ వ్యాల్యూ ఇగో ఎల్ వాల్యూ పాయింట్ ఫోర్ ఫైవ్ మీటర్స్ సో ఆ విధంగా మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనం జాగ్రత్తగా వాల్యూస్ అన్నీ కూడా ఈ ఐపీ యొక్క ఫార్ములాలో సబ్చూట్ చేసుకుంటాం సో ఆ విధంగా మనము చేసుకునే ఐపీ వ్యాల్యూ వస్తుంది ఐపీ వాల్యూ దేనిలో వచ్చింది చూడండి జాగ్రత్తగా పి చూస్తున్నారా సో ఇక్కడ మనకి ఐపీ వాల్యూ పి అండ్ ఎల్ ఏఎన్ అండ్ కే సిక్స్ వేసాం సో అది ఈ ఈక్వేషన్లో నీకు ఐపీ వాల్యూ అనేది రావడం జరుగుతుంది ఐపీ వచ్చి నెక్స్ట్ మనకు కావాల్సింది టార్క్ వాల్యూ టార్క్ అంటే ఆర్ ఇంటూ డబ్ల్యూ సో యూనో ఆర్ వాల్యూ దట్ ఈస్ ద క్యాపిటల్ డీ బై టూ ఎందుకంటే ఆర్ అంటే రేడియస్ కాబట్టి డయామీటర్ బై టూ చేస్తే నీకు ఆర్ వస్తుంది నెక్స్ట్ డబ్ల్యూ డబ్ల్యూ అంటే ఏంటి నెట్ లోడ్ అనమాట అప్పుడు ఏం చేయలేదు డబ్ల్యూ మైనస్ ఎస్ వేయాలి ఆ వాల్యూ మనకు డైరెక్ట్గా ఇచ్చాడు మనం ఆర్డర్ మనకి కట్టాము కూడా ఎంత ఇది చూడు డబ్ల్యుడు చూడండి డబ్ల్యూ అండ్ ఎస్ ఇట్ దిస్ టూ సో అప్పుడు ఏం చేస్తాం ఈ డబ్ల్యూ కామా ఎస్ వాల్యూ చేస్తే నీకు డైరెక్ట్గా క్యాపిటల్ డబ్ల్యూ వచ్చేస్తుంది సో నీకు ఆర్ డబ్ల్యూ ఇంటర్వ్యూ గుణిస్తే నీకు టార్క్ వస్తుంది డైరెక్ట్గా వాల్యూ వచ్చింది నెక్స్ట్ ఏం కావాలి నీకు బ్రేక్ పవర్ కావాలి బీపీ సో బీపీ బీపీ ఏంటి ఫార్ములా టూ ఫైవ్ హండ్రెడ్ బై సిక్స్టీ ఇన్నో ఒక టూ తెలుసు ఫైవ్ వాల్యూ తెలుసు ఎన్ వ్యాల్యూ ఇస్తే టూ హండ్రెడ్ ఆర్పిఎం చూడండి అండ్ టీ క్యాపిటల్ టీ టీ అంటే టార్క్ సో టార్క్ మనం రైడ్ చేస్తే కరెక్ట్గా టార్క్ వాల్యూ అదిగా నీకు బీపీ వచ్చేస్తాయి చూడండి టూ ఫైవ్ ఎన్ టీ వాల్యూస్ అది నీకు బీపీ వాల్యూ వచ్చింది నెక్స్ట్ ఎఫ్ఈ కావాలి థర్డ్ వన్ ఎఫ్ఈ సారీ ఫోర్త్ వన్ ఎఫ్ఈ ఏంటి ఏంటి ఫ్రెక్షనల్ పవర్ ది డిఫరెన్స్ ఆఫ్ ఇండికేటర్ పవర్ మైనస్ బ్రేక్ పవర్ సో ఇన్ దీస్ యూ నో బోత్ ద వ్యాల్యూస్ సో నీకు ఐబీ వ్యాల్యూ తెలుసు బీపీ వాల్యూ తెలుసు సో డైరెక్ట్గా చేస్తే నీకు ఎఫ్ఈ వ్యాల్యూ వచ్చింది నెక్స్ట్ ఏంటి మెకానికల్ ఎఫిషియన్సీ బీపీ బై ఐపి హియర్ యూ నో బోత్ ద వాల్యూస్ సో నీకు బీపీ తెలుసు ఐపీ తెలుసు డైరెక్ట్గా వచ్చేస్తుంది నెక్స్ట్ సిక్స్త్ వన్ బిఎస్ఎఫ్సి అంటే ఏంటి Break specific fuel consumption. So, in this, you have to find both, both MF and BP values. Here, you know BP value directly, but you don't MF directly. So, finally, you have to find MF value in kg per second. We need MF value in kg per second. But it is given the MF value in this problem, is given MF value in just wait. ఈ ఎంఎఫ్ వ్యాల్యూను ఎంఎఫ్సి హియర్ మీటర్ క్యూబ్ ఓన్లీ జస్ట్ ద ఎంఎఫ్ వ్యాల్యూ హియర్ ఫోర్ లీటర్స్ ఆర్ ఫోర్ ఇంటూ టెన్ ఫోర్ మైనస్ త్రీ మీటర్ క్యూబ్ ఓన్లీ సో ఆ వ్యాల్యూ మనం ఏం చేయాలి ఇక్కడ వచ్చి సో ఆ వ్యాల్యూని మనం ఏం చేయాలి కేజీ పర్ సెకండ్లో మార్చుకోవాలి అలా మార్చుకోవాలంటే మనం దాన్ని కన్వర్ట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ ఎంఎఫ్ అల్ అడిచింది మెట్రక్యూ కాబట్టి ఫోర్ ఇంటూ టెన్ ఫోర్ మీటర్ మెట్రక్యూ వేస్తాం మనకి కేజీ పర్ సెకండ్లో కావాలి కాబట్టి ఇప్పుడు ఏం చేస్తామంటే బై థర్టీ బై సిక్స్టీ వేయండి అది మనం మార్చాం సో దీన్ని మీటర్ పర్ అవర్లో మార్చుకున్నాం ఆల్రెడీ అక్కడ మనం సో దానిలో ఇక్కడ చూసుకుంటే చూడండి ఇక్కడ ఆల్రెడీ మనం ఏం చేసిన ఏమొస్తున్నాయి విత్ రెస్పెక్ట్ టైం వేసామన్నమాట మనం టైం ఎంతమవుతుంది మేట్రిక్ ఫర్ టైం కింద అవుతుంది ఇది మేట్రిక్ ఏ మనకు అవర్స్ ఎన్ని ఇచ్చాడు అక్కడ టైం ఏమి ఇచ్చాడు థర్టీ మినిట్స్ ఇచ్చే చూడండి క్వశ్చన్లో క్వశ్చన్లో టైమ్ థర్టీ మినిట్స్ ఇచ్చాడు అంటే థర్టీ బై సిక్స్టీ అవర్స్ ఆర్ వన్ బై టూ అవర్ అంటే హాఫ్ అవర్ అనమా థర్టీ మినిట్స్ ఆర్ హాఫ్ అన్ అవర్ సింపుల్గా థర్టీ బై సిక్స్టీ అవర్ వేసాం అప్పుడు ఏమొస్తుంది దీనిలో మనం దీన్ని మీటర్ మేట్రిక్యూబ్ అవర్లోకి కన్వర్ట్ అవుతుంది నెక్స్ట్ దీనిలో మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ మీటర్ మేట్రిక్యూబ్ అవర్లో వస్తుంది కానీ మనకు కావాల్సింది కేజీ బై సెకండ్లో అప్పుడు ఏం చేయాలి ఆ ఫ్యూల్ యొక్క డెన్సిటీ అంతా ఎయిట్ హండ్రెడ్ కేజీ మీటర్ మెట్రిక్యూబ్తో మనం దాన్ని మల్టిఫై చేసుకోవాలి అప్పుడు గురించి ఏమవుతుంది నీకు ఇక్కడ మీటర్ మీటర్ క్యూబ్ క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ కేజీ అవర్ మిగులుతుంది ఆన్సర్ ఫైనల్గా ఏమవుతుంది సిక్స్ పాయింట్ ఫోర్ కేజీ పర్ అవర్లో రావడం జరుగుతుంది ఇలా ఉంచేసుకోవచ్చు లేదా అప్పుడప్పుడు మనకి దీన్ని అవర్లో కాకుండా పర్ సెకండ్లో మార్చుకోవాలంటే బై థర్టీ సిక్స్ హండ్రెడ్ వేసుకుంటాం ఓకే సో అలా ఉంటుంది ఇప్పుడు మనకు కావాల్సిన బీఎస్ఎఫ్సీ కాబట్టి సో ఇక్కడ చూడండి ఎంఎఫ్ బై బీపీ సో ఎంఎఫ్ వాల్యూ వాల్యూ అవర్లో వేస్తున్నాం బీపీ వాల్యూ కిలో వాటిలో వేస్తాం అప్పుడేముంది కేజీ పర్ కిలో వాటర్ అవర్లో వాల్యూ అనేది రావడం జరుగుతుంది సీనోల్లీ ఐఎస్ఎఫ్సీ ఇండికేటెడ్ స్పెసిఫిక్ ఫ్యూయల్ కన్జంప్షన్ ఏంటి ఎంఎఫ్ బై ఐపీ సో యూనో ఎంఎఫ్ వాల్యూ అండ్ ఐపీ వ్యాల్యూ డైరెక్ట్గా సబ్మిట్ చేసాం నెక్స్ట్ కావాల్సింది ఏంటి ఇండికేటర్ ధర్మల్ ఎఫిసియన్సీ అంటే ఏంటి ఐపీపై ఎంఎఫ్ ఇంటూ సో ఐపీ వ్యాల్యూ మనకి ఏంలో ఉంది కిలో జోల్పర్ సెకండ్లో అంటే యాక్చువల్గా ఐపీ వ్యాల్యూ మనకి ఏ ఇండికేటర్ పవర్ నువ్వు ఐపీ వ్యాల్యూ మనకి ఏం కిట్టాం సిహేర్ మనం ఐపీ వ్యాల్యూని స్టార్టింగ్లో ట్వంటీ సి దిస్ వ్యాల్యూ ఇక్కడ మనం ఐపీ వ్యాల్యూ చూడండి సో ఆ ఐపీ వ్యాల్యూ మనకి పెట్టాం కదా ఈ ఐపీ వ్యాల్యూనే కిలో వాటిలో ఉంది అక్కడ మనం ఏం చేస్తాం కిలో జౌల్ పర్ సెకండ్లో తీసుకున్నాం కిలో జౌల్ పర్ సెకండ్లో కిలో జౌల్ పర్ సెకండ్ అన్న కిలో వాటర్ అన్న ఒకటే కాబట్టి నెక్స్ట్ ఎంఎఫ్ వాల్యూని మనం కేజీ పర్ సెకండ్లో తీసుకున్నాం అండ్ సీబీ వాల్యూ సీబీ అంటే కిలోపిక్ వాల్యూ ఆల్రెడీ మనకి వాల్యూ ఇచ్చాడు కిలోపిక్ వాల్యూ క్వశ్చన్లో ఇచ్చాడు సో డైరెక్ట్గా సివి వాల్యూ మనం తీసుకున్నాం ఓకే సివి వాల్యూ అంతా ఫార్టీ త్రీ ఇంటూ టెన్ క్యూబు కిలో జోల్ పర్ కేజీ ఆ రెండు చేస్తే నీకు ఏమవుతుంది మొత్తం సలహా చేస్తే నీకు ఇండికేటర్ ధర్మల ఎఫిషియన్సీ అనేది నీకు ఈ వాల్యూలో వస్తుంది నెక్స్ట్ కావలసింది ఏంటి బ్రేక్ థర్మల్ ఎఫిషియన్సీ సేమ్ బీపీ బై ఎంఎఫ్ ఇంటూ సీవీ వినో బీపీ వాల్యూ ఎంఎఫ్ వాల్యూ సీవీ సేమ్ సిమిలర్ టు ఇండికేటర్ ధర్మల ఎఫిషియన్సీ ఈ విల్ గెట్ ద బ్రేక్ ధర్మల ఎఫిషియన్సీ

ప్లాంక్ బై సిక్స్టీ లాగా బ్లాంక్ బై సిక్స్టీ పిఎల్ఏఎ ఎన్కే బై సిక్స్టీ వినో ఎన్కే ఆల్ వాల్యూస్ వినో బీపీ వాల్యూ సో యూ క్యాన్ ఫైండ్ డైరెక్ట్లీ ఆర్ బిఎంఈపీ దట్ ఈస్ వన్ ఫార్ములా ఆర్ వన్ మోర్ ఫార్ములా ఈజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మెకానిక్ ఎఫిషియన్సీ బిఎంఈపి బై ఐఎంఈపి దిస్ ఫార్మ్లా యూనో ఆల్రెడీ ఐఎంఈపి సి దిస్ ఈస్ ద ఫైవ్ ఫిఫ్టీ కిలో పాస్కల్ ఈస్ ద ఐఎంఈపి సారీ మెకానిక్ ఫిషన్సీస్ కూడా బిఎంఈపీ బై ఐఎంఈపి సో బిఎంఈపి మనకు కావాలంటే మెకానిక్ ఎఫిషియన్సీ ఇంటూ ఐఎంఈపీ వేస్తాం అలాగైనా చేసుకోవచ్చు లేదంటే ఇలా చేసుకోవచ్చు ఈ ఫార్మ్ యూజ్ చేయవచ్చు సో మెకానిక్స్ ఎంత ఉంది ఇక్కడ వాల్యూ మనకి సిక్స్టీ ఎయిట్ పాయింట్ సెవెన్ కదా మనం ఏం చేయాలి పాయింట్లో వేసుకోవాలండి జీరో పాయింట్ సిక్స్ ఎయిట్ సెవెన్ ఇంటూ ఏఎంఈపీ వ్యాల్యూ వేస్తే నీకు ఏముంది యూ విల్ గెట్ ద బిఎంఈపి వాల్యూ అండ్ లాస్ట్లీ యూ ఆర్ టు ఫైండ్ అవుట్ టూ మోర్ పాయింట్స్ ఏజ్ అండ్ డీసెన్స్ సో ఇన్ దిస్ దిస్ ద యాక్చువల్లీ ఇఫ్ యూ మెన్సెండ్ ఇట్ ఆటో ఆర్ డీజిల్ యూ ఆర్ టు కన్సిడర్ దోస్ సైకిల్స్ ఓన్లీ బట్ ఇన్ దిస్ ప్రాబ్లమ్ ఇస్ నాట్ కన్సిడర్ ఇస్ నాట్ మెన్షన్ ఓకే అంటే ఇక్కడ జనరల్గా ఆటో సైకిల్ డీజిల్ సైకిల్ అంటే పెట్రోల్ ఇంజన్ డీజిల్ మెన్షన్ చేస్తారు ఏమీ చేయకపోతే మనం ఏం చేయాలి ఆటో సైకిల్ తీసుకుంటాం సో అప్పుడు ఏమంతా మనకు కావాల్సింది ఏషియన్ డివిషన్స్ కాబట్టి వన్ మైనస్ వన్ బై ఆర్ పవర్ గామ మైనస్ వన్ ఓకే సో ఆ విధంగా నీకు యూనో ఆర్ వాల్యూ ఆర్ వ్యాల్యూ ఇచ్చాడు క్వశ్చన్లో ఆర్ వాల్యూ అంతా ఎయిట్ ఇచ్చాడు యొక్క అమ్మ వాల్యూ వన్ పాయింట్ ఫోర్ మైనస్ వన్ వేస్తానికి ఏమద్ది ఆటోసైకిల్ ఎఫిషియన్సీ ఏర్షియన్ ఎఫిషియన్సీ విల్ గెట్ సిక్స్టీ సారీ ఫిఫ్టీ సిక్స్ పాయింట్ ఫోర్ సెవెన్ అదే థర్టీన్ వన్ జాస్కింగ్ ద రిలేటివ్ ఎఫిషియన్సీ దట్ ఈస్ ద బ్రేక్ దిషియన్సీ బై ఏర్షియన్ ఎఫిషియన్సీ సో యూనో బోత్ వాల్యూస్ అప్ షు డైరెక్ట్లీ విల్ గెట్ ఆన్సర్ అండ్ లాస్ట్లీ రిలేటివ్ ఎఫిషియన్సీ ఇన్ టాన్స్ ఆఫ్ ఇండికేటెడ్ పవర్ దిస్ ఈజ్ ద break in terms of break power so you get the efficiency by additional efficiency you'll get the value like this okay thank you now if you have any doubts you can ask me